టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చింది. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఇక 9:30 గంటలకు ప్రధాని మోదీతో జట్టు సభ్యులు సమావేశం కానున్నారు. మోదీతో సమావేశంలో భారత ఆటగాళ్లు ప్రపంచ కప్ జర్నీ విశేషాలను పంచుకోనున్నారు. భారత ఆటగాళ్లు ప్రధానితో కలిసి అల్పాహారం చేయనున్నారు. తర్వాత భారత బృందం ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనుంది. విమానాశ్రయం నుంచి నేరుగా వాంఖడే స్టేడియానికి చేరుకుంటుంది. వాంఖడేకు సమీపంలో 2 కిలోమీటర్ల పాటు నిర్వహించే ఓపెన్ బస్ పరేడ్లో వరల్డ్ కప్ ట్రోఫీతో ప్లేయర్స్ సందడి చేయనున్నారు. వాంఖడే స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీని బీసీసీఐ కార్యదర్శి జైషాకు అందజేయనున్నారు. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చింది. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. 9:30 గంటలకు ప్రధాని మోదీతో జట్టు సభ్యులు సమావేశం కానున్నారు. మోదీతో సమావేశంలో భారత ఆటగాళ్లు ప్రపంచ కప్ జర్నీ విశేషాలను పంచుకోనున్నారు. భారత ఆటగాళ్లు ప్రధానితో కలిసి అల్పాహారం చేయనున్నారు. ఆ తర్వాత భారత బృందం ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనుంది. విమానాశ్రయం నుంచి నేరుగా వాంఖడే స్టేడియానికి చేరుకుంటుంది. వాంఖడేకు సమీపంలో 2 కిలోమీటర్ల పాటు నిర్వహించే ఓపెన్ బస్ పరేడ్లో వరల్డ్ కప్ ట్రోఫీతో ప్లేయర్స్ సందడి చేయనున్నారు. వాంఖడే స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీని బీసీసీఐ కార్యదర్శి జైషాకు అందజేయనున్నారు. అది 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 పుస్తకం అయితే